తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్ పెట్టింది. 7వ మైల్ రాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది పరివేక్షణ తప్పనిసరి చేసింది. 100 మంది భక్తుల గుంపుని అనుమతించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. భక్తుల వెంట సెక్యూరిటీ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్షితపై దాడి చేసిన చిరుతపులని బంధించడానికి అటు 3 బోన్లను ఏర్పాటు చేశారు. చిన్నారి లక్షిత మృతి బాధాకరమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఈ ఘటన సీరియస్ గా తీసుకుంటామని నడక మార్గంలో 500 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీసీ ఆఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయిస్తామని వెల్లడించారు. ఘాట్ రోడ్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలు నిలిపివేతో పాటు నడకదారుల్లో కూడా సాయంత్రం తర్వాత భక్తులను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాలిక మృతికి కారణమైన చిరుతను బంధించేందుకు నడకదారిలో 3 ప్రాంతాల్లో బోన్లను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. అదేవిధంగా అనేక జాగ్రత్తలు పాటిస్తూ భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు. 7వ మైల వద్ద నుంచి గుంపులు గుంపులుగా భక్తుల్ని తిరుమలకు అనుమతించేది నిన్నటి నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా నడకదారి విషయానికి వస్తే శ్రీవారి మెట్లో కూడా, శ్రీవారి మెట్టు ఇటువైపు అలిపిరి మెట్ల మార్గంలో కూడా కాస్త నిబంధనలు కఠినతరం చేయనున్నారు. మొత్తం మీద ద్విచక్ర వాహనాలకు కూడా ఘాట్ రోడ్ లో సమయం విధించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ద్విచక్ర వాహనాలను అనుమతించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అది నిన్నటి నుంచి కూడా ప్రారంభమైంది. మొత్తం మీద చిరుతను బంధించడానికి ఇటు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిన్న ఏర్పాటు చేసిన బోన్లలో ఈ రోజు ఉదయం వరకు కూడా చిరుత చిక్కుకోలేదు. మరి రెండు రోజుల పాటు ఈ బోన్లను ఇదే విధంగా చిరుత బోను చిక్కేంత వరకు కూడా కొనసాగించనున్నారు. తిరుమలలో చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి కూడా టీటీడీ ఆర్థిక సహాయం అందించింది. ఇటు అటవీ శాఖ టీటీడీ కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. మొత్తం మీద చిరుతను బంధించడానికి ఏర్పాట్లయితే కొనసాగుతున్నాయి. జాన్సీ, మరోవైపు శ్రీనివాస్, చిరుతను బంధించేందుకు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, అలాగే ఎప్పట్లోగా చిరుతను బంధించే అవకాశం ఉంది, దీనిపై అటవీ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే నిన్నటి రోజునే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న అటవీ శాఖ ఆ ప్రాంతంలో 3 బోన్లను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ట్రాప్ కెమెరాలను కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసింది. అంటే చిరుత కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఈ రోజు ఉదయము 34వ టర్నింగ్ ఆ సమీపంలో ఒక చిరుత సంచరించినట్లు విజిలెన్స్ గుర్తించింది. ఆ తర్వాత అక్కడ వాహనంతో సైరన్ మోగించి దాన్ని మళ్ళీ అటవీ ప్రాంతంలోకి తరిమివేయడం జరిగింది. అయితే చిరుతలు అనేటివి ఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్డు కావచ్చు, నడకదారి కావచ్చు, విపరీతంగా అక్కడ సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిన్నటి రోజున ఈ బాలికపై దాడి చేసి చిరుతపులి చంపేసింది. గతంలో కూడా ఒక బాలుడిని ఇదే విధంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మొత్తం మీద చిరుతను బంధించడానికి టీటీడీ చాలా ఎఫర్ట్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతంగా కాకుండా కూడా టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే భద్రతకు సంబంధించి, అంటే భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో నడక మార్గంలో వెళ్లే వారికి ఎలాంటి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నారు, ఏ సమయంలో ఎలాంటి ఆంక్షలు విధించబోతున్నారు? అంటే ముఖ్యంగా ఏదైతే 7వ మైలు ఉందో అక్కడి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు కూడా ఈ చిరుత సంచారం అనేది ఇప్పటి నుంచి కాదు 2010 నుంచి కూడా పలుమార్లు కేవలం చిన్నారులపైనే చిరుతపులి దాడి చేసిన ఘటనలు మనము అనేకంగా చూడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా 2 సార్లు చిన్నారులపైనే దాడి చేయడంతో అక్కడ పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ భావిస్తుంది. ఇందుకే ఆ ప్రాంతంలో భక్తులు ఒంటరిగా వెళ్లకుండా, అది కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తుల మధ్యలో చిన్నపిల్లలను తీసుకొని వెళ్లాలని కూడా సూచనలు జారీ చేసింది. అదేవిధంగా గుంపులుగా అంటే 100 మంది 200 మంది అక్కడ 7వ మైలు వద్ద గుంపుడిన తర్వాత వాళ్ళని ఒకసారిగా పైకి అనుమతిస్తారు. వాళ్ళ వెనక సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ సిబ్బంది కూడా వాళ్ళని వెళ్లి అక్కడ నరసింహస్వామి ఆలయం వరకు కూడా వదిలి రావడం జరుగుతుంది. ఈ విధంగా నిన్నటి నుంచి కూడా చర్యలు అనేటివి ప్రారంభించింది. అయితే దీన్ని ఇలాగే కొనసాగిస్తామని టీటీడీ చెప్తుంటే, మరోవైపు ఏదైతే దాడికి కారణమైన చిరుతను కూడా బంధించి దూర ప్రాంతాల్లో వదలాలని భావిస్తున్నారు. ఇందుకే
ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. చిరుత కదలికలను గుర్తించడానికి మూడు బోన్లను కూడా ఏర్పాటు చేసి కుర్చీని బంధించాలని మాత్రము ఓకే కృషి చేస్తున్నారు జానకి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.